ఫ్రెండ్స్ మీ స్మార్ట్ సుజాత ఇవాళ నేను రోటీ పచ్చడి ఎలా చేయాలో రోల్లో దంచి చూపిస్తా సరేనా చూద్దామా ఫ్రెండ్స్ ఒక దోసకాయ దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే తింటాము సో మీరు కూడా ఎంత కావాలంటే అంతనే తీసుకోండి ఒక టమాటా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక 10-15 దాకా ఉల్లిపాయలు తీసుకోండి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇవ్వండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గా స్టవ్ వెలిగించి చిన్న కళాయి తీసుకోవాలి అది వేడయ్యేదాకా మనము ఈ పచ్చిమిర్చి తొడలు తీసేద్దాము ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిర్చి ఏగేదాకా దోసకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జీలకర్ర లైట్ గా చింతపండు స్మెల్ పోయేదాకా తీసుకుందాము ఆయిల్లో నేను ఒక టమాటా కట్ చేసుకున్నాను ఇలా స్పూన్ తో తిప్పుతా ఉంటే కింద మాడిపోకుండా ఉంటుందని చూడండి పైన టమాటాకి ఇలా తొక్కొచ్చేసింది అంటే ఏగిపోయినట్టు చూడండి ఏగిపోయినాయి చేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చా దంచుకుంటే బాగుంటది ఇప్పుడు టమాటాలు దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు పచ్చి వేసుకుంటే బాగుంటది నేను ఎందుకు ఫ్రై చేసుకోలేదంటే టేస్టీగా ఉండదు అనమాట అందుకే పచ్చిగా దంచుకుంటున్నా కచ్చా పచ్చా దంచుకోవాలి దోసకాయ పచ్చడి అయిపోయింది ఇంకా దాని టేస్ట్ చూద్దాము కొంచెం టేస్ట్ చూద్దాము చూడండి ఎంత బాగుందో బా సూపర్ అది
తింటే వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో. ఈ రెయినీ సీజన్ కదా, ఈ రెయినీ సీజన్లో దోసకాయ పచ్చడితో తింటే ఆ థ్రిల్లే వేరు. మీరు కూడా మీ ఇంట్లో రోల్లో ఒకసారి దంచుకోండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.